లేడీ బ్లాక్ దాంట్లో ఉంది కదా ఈ మూవీలో ఎలా అనిపించింది? మరి ఎక్కువ చెప్తే స్పాయిలర్స్లా ఉంటాయి. సో యా బట్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్, టోటల్ ఉమెన్ ఓరియంటెడ్ యాంగిల్ అనిపించింది. బిఫోర్ మార్వెల్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. లేడీస్ అందరూ అంటే ఫ్యామిలీతో చూడండి. ఎస్ ఎక్స్క్యూజ్ మీ, అప్తరా సాయంత్రం లేకే జాయిగా అప్నే కే లియే అచ్చా రహేగా. ఆ మూవీ బాగుంది. లాస్ట్ నా కోర్టిని సినిమా చూసాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ రివ్యూ చేస్తాను. యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఆ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెయిన్ పాయింట్ అందం గురించి ఉంటుంది. మీరు లేడీస్ ఉంటారు, అందం గురించే ఉంటుంది. అందం వాళ్ళ అందం కోసం పుట్టపై బేరింగ్ అమ్ముతారు. నాకైతే కొంచెం పట్టుదల అనిపిస్తుంది. ఆ లేడీస్ అందం కోసం ఏంటి భయ అసలు పుట్టపై బేరింగ్ అమ్మటం? ఎందుకంటే బ్లడ్ అంటే బ్లడ్ ఏంటంటే బయట గాలి తగలకుండా లోపల ప్యూర్గా ఉండటం వల్ల ఆ బ్లడ్ని తీసి పౌడర్ తయారు చేస్తారు. మెయిన్ పాయింట్ సినిమాలో వరలక్ష్మి కోసం చేస్తాం, మందు తయారు చేస్తాం అన్నమాట. మీ అందరు నేను పెంచుతా మెయిన్ ఆమె స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అది కొంచెం ఆటలుగా ఉంటుంది భయ, అది కూడా చూడలేము. ఇంకోటి సర్వకాశంలో ఉంటుంది కదా, వాళ్ళు దేనికి వస్తారు, ఎంత బాధపడతారని మూవీలో కూడా చూపెట్టేస్తారు. మూవీ అయితే బాగుంది, ప్రతి ఒక్కరు లేడీస్ చూడాల్సిన మూవీ. భయ పైకి 10 మార్కులకి ఇస్తారు. చాలా బాగుంది. సమంత గ్రేట్ యాక్టర్. నేను సమంత కాదు. సో అమ్మాయి ఆరోగ్యంగా ఒక వీడియో చూసాను. ఎప్పుడు మీ దగ్గర ఎప్పుడు నన్ను చూసినారు, ఫస్ట్ మూవీకి వచ్చినా కూడా ఏ రోజు అందరూ టీవీ పట్టుకుంటే నా వాళ్ళు మీ మీద వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. నా గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎప్పుడు మీ కెమెరాల గురించి రాలేదు. నా నెంబర్ 9849161302. శ్రీలక్ష్మి రెడ్డి. నా ఆఫీస్ ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టంలో ఉన్నా ఫేస్బుక్లో నా నెంబర్ ఉంటుంది. ఏ కుటుంబ సమస్యలతో బాధపడే ఏ ఆడపిల్లైనా సరే ఆ కుటుంబాన్ని కలిపి ఆ భర్త కన్విన్స్ చేసి చేస్తుంటాను. ఇప్పుడు కూడా సమంత గురించి బాధతో వచ్చాను. ఆ అమ్మాయి వీడియో చూసి, ఆ అమ్మాయి కళ్ళెమ్మ నీళ్ళు చూసి నేను చాలా బాధపడ్డాను. సో ఆ అమ్మాయికి తప్పకుండా భగవంతుడు మంచి అష్ట ఐశ్వర్యాన్ని ఆనందంగా ఉపయోగించి చేయాలని, అదేవిధంగా అక్కడేళ్ళ కుటుంబం కూడా తప్పకుండా ఏంటి అమ్మాయికి సపోర్ట్గా ఉండాలని, ఒక తోటి భార్యగా కాదు, తోటి యాక్ట్రెస్గా, ఒక తోటి నటిగా అమ్మాయికి తప్పకుండా అండదండగా ఉండాలని అక్కినేని కుటుంబానికి. అప్పుడు మన అభిమానులందరూ కూడా అక్కినేని కుటుంబాన్ని ఎప్పుడో ఆకాశంలో చూడు బాగలేనప్పుడు కూడా పోయి భార్యను బలకరించాడనే ఒక అభిమానం ఇంకా పెరుగుతుంది. చాలా బాగుంది. ఆ అమ్మాయి ఈజ్ ఎ ఫైటర్. ఇంకా ఇంకా మంచి సినిమాలు చూస్తాం అమ్మాయి నుంచి తప్పకుండా. మేడం నేను గురించి కామెంట్స్ ఐఎమ్ ఏ ఫ్యాన్. ఇట్స్ ఏ గుడ్. నచ్చింది మీకు? నాకు నచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని చూడండి మీరు చేయండి అనే పిచ్చి మాటలు నేను చెప్పను. నాకు నచ్చింది, నేను చూశాను, బ్రహ్మాండం ఉంది. నా అభిమానులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు చూసి శ్రీలక్ష్మి అంటే చెప్పిందంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చూస్తారు, నేను చూస్తాను. ఆ అమ్మాయి ఏ సినిమా చేసినా చేస్తాను. ఫస్ట్ మూవీ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్.